మొగిలి అంజయ్యను ఉపాధ్యక్షుడిగా నేరేళ్ల నర్సయ్యను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూసాల సంపత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఘనత రజకులదేనని, ఇప్పుడున్న ప్రభుత్వాలు మాత్రం రజకుల్ని చిన్నచూపు చూస్తున్నాయన్నారు. ఎన్నో ఏళ్లుగా మిగిలిపోయిన హామీలను ఎవరు నెరవేరుస్తారో వాళ్లకే తమ మద్దతు ఉంటుందని తెలిపారు. తెలంగాణ రజక సంఘం వేములవాడ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సమస్యలను కూడా అన్ని రాజకీయ పార్టీలు ఈ సమస్యలను మేనిఫెస్టోలో చేర్చాలని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అన్ని పార్టీలకు కూడా లేఖలు కూడా రాయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క ప్రాంతంలో సంఘాన్ని బలోపేతం చేయడంతో పాటు అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి రజకుల్ని గుర్తించాలని చెప్పి తెలియజేస్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టలేదు. రేపు జరిగేటువంటి బతుకమ్మ వేడుకల్లో చాకలేలమ్మ చిత్రపటాలను పెట్టి 50 సంవత్సరాలు నిండిన రజక వృత్తిదారులకు ఖచ్చితంగా 50,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రజకుల్ని కార్మిక వృత్తులుగా గుర్తించాలా.